ఎన్నికల్లో భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకోవాలని భావిస్తున్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎంపికలో సరికొత్త స్ట్రాటజీని అమలు చేస్తోంది. ఇంతకు బీజేపీ అభ్యర్థుల ఎంపికలో అమలు చేస్తున్న వ్యూహం ఏంటి? లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల్లో పలువురు సిట్టింగ్లకు బీజేపీ హ్యాండ్ ఇచ్చిందే, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతలకు కూడా బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చిందే, ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదని బీజేపీ భావిస్తోంది. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదలకపోవడంతో పాటు ఏ చిన్న పొరపాటుకు తావులేకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపీ. తమ పార్టీ నుంచి లోక్సభ బరిలో నిలిపే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ భారీ సంఖ్యలో సిట్టింగ్లను మార్చడం కాస్త హాట్ టాపిక్గా మారింది. 2019 లోక్సభ ఎన్నికల్లో లక్షల మెజారిటీతో గెలిచిన అభ్యర్థులను సైతం వివిధ కారణాలతో పక్కన పెట్టింది బీజేపీ అధిష్టానం. గత ఎన్నికల్లో 1 లక్ష నుంచి 6 లక్షల వరకు మెజారిటీతో గెలుపొందిన 39 అభ్యర్థులకు మరోసారి సీటు కేటాయించకపోవడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ కేటాయించని అభ్యర్థుల్లో కేంద్ర సామాజిక న్యాయం సాధికార శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్, జౌళి శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోసులు సైతం ఉన్నారు. గత ఎన్నికల్లో ప్రతిమా భౌమిక్ను త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించగా ఆమె గెలుపొందారు. అయితే ప్రతిమను ముఖ్యమంత్రిని చేస్తారని భావించిన చివరి నిమిషంలో ఆమెకు సీఎం పదవి దక్కకపోవడంతో అప్పటి నుంచి కేంద్రంలోనే కొనసాగారు. లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, ఢిల్లీలో బీజేపీ అభ్యర్థులకు భారీ మెజారిటీతో విజయావకాశాలు దక్కాయి. ఇందులో ఒక్క మధ్యప్రదేశ్ మినహాయించి మిగిలిన 4 రాష్ట్రాల్లో బీజేపీ 100% సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు అదే జోరును కొనసాగించేందుకు అభ్యర్థులను మార్చి పార్టీ క్యాడర్ను క్రియాశీలకంగా ఉంచే ప్రయత్నం చేసింది కమలదళం. ప్రజా జీవితంలో నిర్లక్ష్యంగా అచేతనంగా ఉన్నవారిని, అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మాటలు చేతలతో పార్టీకి చెడ్డ పేరు తెచ్చిన వారిని ఈసారి పక్కన పెట్టింది. గుజరాత్లో 9 సిట్టింగ్లకు మొండిచేయి చూపించింది బీజేపీ అధిష్టానం. ఇందులో వడోదరా ఎంపీ రంజనాబెన్ భట్ కూడా ఉన్నారు. రంజనాకు అంతకుముందు తొలి జాబితాలో స్థానం కల్పించగా ఆ తర్వాత రంజనాబెన్పై ఆస్ట్రేలియాలో హోటళ్లు ఉన్నాయనే ఆరోపణలు చుట్టుముట్టడం వల్ల ఆమెను పక్కన పెట్టింది బీజేపీ అధిష్టానం. అనంతకుమార్ హెగ్డే కూడా చేరారు. అనంతకుమార్ హెగ్డే ఉత్తర కన్నడ లోక్సభ స్థానం నుంచి వరుసగా ఎన్నికవుతున్నారు. 28 అనంతకుమార్ 6 గెలిచారు. అందులో 4 వరుసగా విజయం సాధించారు. అలాంటి సీనియర్ నేత అనంతకుమార్ నోటి దురుసుతనమే ఆయనకు మరోసారి సీటు దక్కకుండా చేసింది. రాజ్యాంగాన్ని మార్చాలంటే బీజేపీ 400 స్థానాల్లో గెలవాల్సి ఉంటుందని అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో హెగ్డే వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తప్పించి మాజీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డేకు అవకాశం కల్పించింది బీజేపీ. ఇక మధ్యప్రదేశ్లో భోపాల్ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కూడా అనంతకుమార్ హెగ్డే తరహా పరిస్థితిని ఎదుర్కొన్నారు. బీజేపీ విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల జాబితాలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్కు చోటు దక్కలేదు. ఆమెకు ఫైర్ బ్రాండ్గా పేరున్నా గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఆమెకు సీటు కేటాయించకపోవడానికి కారణం కావచ్చని తెలుస్తోంది. గాడ్సేను దేశభక్తుడని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అభివర్ణించడం కాస్త గతంలో వివాదాస్పదమైంది. ఈ విషయంపై ఇటీవల ప్రజ్ఞా ఠాకూర్ స్పందించారు. తనను క్షమించలేనని, ప్రధాని మోదీ గతంలోనే చెప్పారని తెలిపిన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఇబ్బందికి గురిచేశాయని చెప్పారు. 2023 సెప్టెంబర్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సమయంలో ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి లోక్సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఎంపీ డానిష్ అలీని అసభ్య పదజాలంతో దూషించారు రమేష్ బిధూరి. దీంతో ఈ వ్యాఖ్యలపై విపక్ష పార్టీలో తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. అంతేకాకుండా బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సైతం రమేష్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు బీజేపీ కూడా రమేష్ బిధూరిపై షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 3 ఎమ్మెల్యే, 2 ఎంపీగా పనిచేసినప్పటికీ తాజా ఎన్నికల్లో రమేష్ బిధూరిని బీజేపీ పక్కన పెట్టింది.
ఢిల్లీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పరవేష్ వర్మ మైనార్టీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఒక మతం చేసే వ్యాపారాలను బాయ్కాట్ చేయాలని బహిరంగ సభలో పరవేష్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీశాయి. భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ తొలగింపుకు కూడా ఇలాంటి కారణాలే ఉన్నాయి. రాజస్థాన్కు చెందిన దియా కుమారి, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, బాబా బాలక్నాథ్, మధ్యప్రదేశ్ నుంచి ప్రహ్లాద్ పటేల్, రాకేష్ సింగ్ గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడం వల్ల వారిని లోక్సభ బరి నుంచి తప్పించారు. జార్ఖండ్లో బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్కు టికెట్ ఇవ్వలేదు. అదే రాష్ట్రంలో 3 సార్లు ఎంపీగా పనిచేసిన సుదర్శన్ భగత్ కు అవకాశం ఇవ్వలేదు. పరవేష్ సింగ్ వర్మ, మీనాక్షి లేఖి, వరుణ్ గాంధీ, అశ్విని చౌబే వంటి సిట్టింగ్లకు టికెట్ దక్కలేదు. ఇలా వివిధ రాష్ట్రాలు అనేక మంది సీనియర్ నాయకులకు కూడా బీజేపీ టికెట్ నిరాకరించింది. పలు చోట్ల సిట్టింగ్లను కాదని కొత్త వారికి అవకాశం ఇచ్చింది. మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను రంగంలోకి దింపింది. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది పార్టీ అధిష్టానం. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొన్న వారు సహా భారీ మెజారిటీతో గెలిచిన సిట్టింగ్లను సైతం పలు కారణాలతో పక్కన పెట్టి విజయావకాశాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది కాషాయ పార్టీ.